క్రికెట్ క్రికెట్లో వరుస విజయాలతో దూసుకుపోతున్న ఆస్ట్రేలియాను రెండు వేల ఒకటిలో ఈడెన్ గార్డెన్స్ టెస్టులో ఓడించి టీమిండియా చరిత్ర సృష్టించింది హైదరాబాద్ సొగసరి వివిఎస్ లక్ష్మణ్ దివాల్ రాహుల్ ద్రవిడ్ పోరాట పటిమకు టర్బోనేటర్ హర్భజన్ సింగ్ హ్యాట్రిక్ తోడై అసాధ్యమనుకున్న విజయాన్ని సుసాధ్యం చేసింది సౌరభ్ గంగోలీ సారథ్యంలో చారిత్రక విజయం సాధించిన భారత్ అప్పట్లో సంచలనాన్ని క్రియేట్ చేసింది తాజాగా ఆ విషయాన్ని ఆసీస్ దిగ్గజ స్పిన్నర్ షేన్ వాన్ గుర్తు చేసుకున్నారు ఆ మ్యాచ్లో ద్రవిడ్ లక్ష్మణ్లో ఊచ కొత్తకు తాము ఎంతలా గురయ్యామో వివరించారు షేన్ వాన్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రెండు వేల ఒకటిలో ఈడెన్ గార్డెన్స్ టెస్టు ఇప్పటికీ నాకు బాగా గుర్తు మ్యాచ్ మా చేతుల్లో ఉందనే భావిస్తే ద్రవిడ్ లక్ష్మణ్లు తమ బ్యాటింగ్ తో తలకిందులు చేసేశారు వారి బ్యాటింగ్ ధాటికి చేసేదేదీ లేక నా పక్కనే ఉన్న ఆడమ్ గిల్ తో మూవీస్ గురించి చర్చించటం మొదలు పెట్టాను మేము క్యాప్లు కూడా మార్చుకున్నాం ఏం చెయ్యాలో తెలియక ప్రతిదీ ప్రయత్నించాం వారి గురించి ఆలోచన పక్కకు పెట్టడానికి నా ఫేవరెట్ సాంగ్లు కూడా పాడాను అంటూ షేన్ వాన్ Pero అలాగే మొత్తంగా ద్రవిడ్ లో వారి అద్భుత బ్యాటింగ్ తో మా మైండ్ బ్లాక్ చేసేసారు నాలుగు వేల ఓవర్లు వేసిన నేనే షాక్ కు గురయ్యాను ఆ రోజు వారు అత్యుత్తమ ఇన్నింగ్స్ ఆడారు నేనాడుతున్న సమయంలో వారిద్దరూ ఆడిన ఇన్నింగ్స్ ఎప్పటికీ చిరస్మరణీయమే ఇక్కడ లక్ష్మణ్ ఇన్నింగ్స్ చాలా చాలా స్పెషల్ కీలక సమయంలో మ్యాచ్ను మరో స్థాయికి తీసుకెళ్లాడు ద్రవిడ్ కూడా అసాధారణ ఆటను కనబరిచాడు కొన్నిసార్లు వీరు దేవుళ్లనే చెప్పాలి అని ఆసీస్ స్పిన్ దిగ్గజం షేన్ షేన్వాన్ చెప్పుకొచ్చారు